హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను టాక్స్. ఈరోజు వీడియోలో టమాటా రైస్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ బాస్మతి బియ్యాన్ని వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. బాస్మతి బియ్యం లేని వాళ్ళు మామూలు బియ్యం కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. 4 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం చెక్క, కొద్దిగా షాజీరా, 2 మరాఠీ మొగ్గలు వేసి వేయించుకోవాలి. ఈ టమాటా రైస్ని మామూలు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కట్ చేసిన ఆనియన్స్ను కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్, మసాలా దినుసులు బాగా వేగిపోయిన తర్వాత అందులో 1 కప్ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా ముక్కల్ని చాలా చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా ముక్కలు వేయటం ఇష్టం లేని వాళ్ళు ఈ టమాటా ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసి పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. మీ దగ్గర పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చండి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ సాల్ట్ని, చిటికెడు పసుపుని వేసుకొని కలుపుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కలన్నింటినీ బాగా మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఈ టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ని, చిటికెడు చెక్క లవంగాల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా అంతా బాగా కుక్ అయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆ టమాటాలో ఈ రైస్ అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 3 కప్స్ వాటర్ పోసుకోవాలండి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఒక 50% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ ఆగి మూత తీసి చూద్దాం. చూడండి, చాలా బాగా కుక్ అయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైన కావాలంటే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకోండి. ఈ టమాటా రైస్ని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అను టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.